తెలంగాణలో బీఆర్ఎస్ వరుసగా రెండు సార్లు గెలిచిందంటే దాని వెనుక బలమైన కారణాల్లో ఎన్ఆర్ఐల సపోర్ట్ కూడా ఒకటిగా ఉంది. ఇండియన్ కమ్యూనిటీస్ అందరిని ఏకం చేసి పెద్ద ఎత్తున కేసీఆర్ మద్దతు తెలుపుదామని వేదిక మీద చెప్పడం జరుగుతుంది. గత ఎన్నికల్లో ఎన్ఆర్ఐలు విదేశాల నుంచి కూడా బీఆర్ఎస్ కి బాగానే సపోర్ట్ చేశారు, జోరుగా ప్రచారము నిర్వహించారు. దీంతో పాలక పక్షానికి భారీ విజయం దక్కింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్. ఈసారి కూడా అదే సపోర్ట్ కోరుతోంది ఆ పార్టీ. ఎన్ఆర్ఐలలో తెలంగాణకు సంబంధించి విదేశాల్లో ఉన్న వారే కాదు, ఏపీకి సంబంధించి హైదరాబాద్ లో సెటిలై విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. వారికి హైదరాబాద్ లో ఓటు హక్కు ఉంది. అలాంటి వారు కూడా ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ఓటు వేస్తున్నారు. విదేశాలలో ఉంటూ కూడా బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తున్న వారున్నారు. అందువల్ల ఎన్ఆర్ఐల మద్దతు కూడా కీలకమని బీఆర్ఎస్ భావిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాల్లో సెటిలైన ఏపీ ప్రజల మద్దతు పొందేందుకు ఎన్ఆర్ఐల ద్వారా కూడా ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. అందువల్ల ఇవాల్టి మీటింగ్ కీలకం కాబోతోంది. మంత్రి కేటీఆర్ 52 దేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వీరిలో బీఆర్ఎస్, ఎన్ఆర్ఐ శాఖల ప్రతినిధులు ఉండనున్నారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఎలా పాల్గొనాలి, ఏం చేయాలి అనే దానిపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న పథకాలపై వీరు ప్రచారం చేయనున్నారు. బీఆర్ఎస్ విదేశ బాగా విస్తరిస్తోంది. చాలా దేశాల్లో ఆ పార్టీకి శాఖలున్నాయి. బతుకమ్మ సహా రకరకాల కార్యక్రమాలను విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే చాలా సందర్భాల్లో మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లి కాన్ఫరెన్స్లు, ఆర్థిక వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తద్వారా తమ పార్టీకి విదేశాల్లో మంచి గుర్తింపు దక్కేలా చేసుకుంటున్నారు. ఇవన్నీ పోల్ స్ట్రాటజీలో భాగంగా ఉన్నాయి. ఇవాటి సమావేశం ద్వారా ప్రత్యేక ఓటర్ల సపోర్ట్ కూడా తమకే దక్కేలా కేటీఆర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. అందువల్ల ఈ కాన్ఫరెన్స్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.